అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి చాలా అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి, ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా డైలీ న్యూస్ పేపర్లో కనుక చూసుకుంటే చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా వస్తూ ఉంటాయి, కాబట్టి ఆ క్లిప్స్ కూడా ఏ వాటిల్లో వచ్చాయి, అదేవిధంగా వాటికి సంబంధించిన క్లిప్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మన యొక్క వాట్సాప్, అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో యొక్క టైటిల్ పైన క్లిక్ చేసినా వాటి లింక్స్ అనేటువంటి వస్తాయి, లేదంటే కామెంట్ సెక్షన్లో కూడా మీకు పిన్ చేసి పెడతాను, అక్కడ నుంచి కూడా మీరు గ్రూప్స్లో జాయిన్ అయ్యేసి ఈ రకంగా రెగ్యులర్గా వచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలి అనేటువంటి ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూస్తున్నాం. లేదంటే నిరుద్యోగులకు రేవంత్ క్షమాపణ చెప్పాలి, 2,00,000 ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా ఎప్పుడు గుర్తిస్తారు, అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అంటూ ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక్కడ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం మనకు అవసరం లేదండి. ఖచ్చితంగా 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మొన్ననే చూసుకుంటే మనకు చాలామంది అభ్యర్థులు అయితే ఇబ్బంది పడ్డారు, కొద్దిగా పోస్ట్పోన్ చేస్తే మాకు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, కొత్తగా క్వాలిఫై అయినటువంటి వాళ్ళు అన్నారు. కాబట్టి దానికి వాళ్ళు ఏం చెప్పినటువంటి సమాధానంగా, అతి త్వరలో మళ్ళీ డిఎస్సి అనేటువంటిది వేస్తాం 6,000 పోస్టులతో అన్నారు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మెగా డిఎస్సి అన్నారు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఇచ్చేటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది మెగా డిఎస్సి అనేటువంటి పదానికి సరితూగే విధంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, నెక్స్ట్ 317 జీవోకు సంబంధించినటువంటి ఉద్యోగులు కనుక చూసుకుంటే ఎవరి జిల్లాలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఒక కొమరంబి ఆసిఫాబాద్లో చూసుకుంటే 317 జీవో వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు 400 నుంచి 500 వరకు ఉంటారు. అంటే అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయినారు అనుకోండి, ఈ జిల్లాకు బెనిఫిట్ అవుతుంది, నెక్స్ట్ డిఎస్సిలో ఈ రకమైనటువంటి పోస్ట్ అనేటువంటి యాడ్ అవుతాయి. కాబట్టి ఈ 317 జీవో వల్ల కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్, బోనాఫైడ్స్ కూడా ఇవ్వమని అడిగినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. దానిపైన కమిటీ అనేటువంటిది వేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు మనకు ఈ నెక్స్ట్ మంత్ లోపల ఆ అంశం కూడా క్లియర్ అవుతుంది. ఆ రకంగా కూడా మీ జిల్లాలో ఖాళీలు పెరిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మనకు రాజకీయాలతో సంబంధం లేదు, ఖచ్చితంగా మెగా డిఎస్సి అనేటువంటిది వేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు రోడ్డెక్కి చాలా ఇబ్బందులు పడ్డటువంటి అంశాన్ని డిఎస్సికి ముందు మనం చాలా చూసాం, కాబట్టి ఆ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎన్నికలకు ముందు 25,000 పోస్టులతో మెగా డిఎస్సి వేస్తామన్న రేవంత్ రెడ్డి ఇక్కడ గద్దెనెక్కిన తర్వాత మర్చిపోయారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. మెగా డిఎస్సిని ప్రకటించాలని, ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, యూనియన్ను పునరుద్ధరించాలి అని డిమాండ్ అయితే కొంత జలుబు అయితే అయింది, గొంతులో ఇబ్బంది ఉంది, కొంచెం పదాలు పలికేటప్పుడు అటు ఇటు అయితే ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం అయితే చేయండి, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక్కడ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇవన్నీ మనకు అవసరం లేదండి. ఇక్కడ గ్రూప్ వన్కు సంబంధించి, ఇక్కడ గ్రూప్ వన్ విషయంలో జీవో 55 రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చినటువంటి జీవో 29తో ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు మెయిన్స్లో కనుక చూసుకుంటే 1:50 పద్ధతిలో అభ్యర్థులను పిలుస్తున్నారని, ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక చూసుకుంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1:100 పద్ధతి పాటించారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఇచ్చిన నోటిఫికేషన్కు 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి అదనపు ఉద్యోగాలు కల్పించిందని చెప్పారు. అప్పుడు రాని సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తాయి అనేటువంటి అంశం పైన అయితే ప్రస్తావించడం జరిగింది. ఇది కూడా న్యాయపరమైనటువంటి డిమాండే, మరియు వాళ్ళు చిక్కులు వస్తాయి అంటున్నారు, అవి క్లియర్ చేసుకోవడానికి కూడా అవకాశాలు అనేటివి ఉంటాయి, కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేటువంటి పోస్ట్పోన్ చేయడం మాత్రమే కాదు, ఖచ్చితంగా మీరు పోస్టులు కూడా పెంచుతాము అన్నటువంటి అంశాన్ని మీరు ప్రకటించారు, కాబట్టి వాటిపైన కూడా మీరు సానుకూలంగా స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్, డిసెట్కి సంబంధించి 12,032 మంది క్వాలిఫై. ఇక్కడ కొంత మళ్ళీ ఇమేజ్ అనేటువంటిది పెరుగుతుంది డిసెట్కి సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు ఎస్జిటి వాళ్ళకి సంబంధించిన పోస్టులు ఎస్జిటికి, అంటే డిఎడ్ చేసిన వాళ్ళకి ఎస్జిటి పోస్టులు, బిఎడ్ వాళ్ళకి సంబంధించి ఎస్ఏ పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి
మళ్ళీ కొంత క్రేజ్ అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే మనకు 6,000 మంది అట్లా జాయిన్ అయ్యేట వాళ్ళు ప్రతిసారి, ఇప్పుడు చూసుకుంటే 12,000 అయింది. డీసెట్లకు సంబంధించినటువంటి 12,032 మంది క్వాలిఫై. ఫలితాలు రిలీజ్ చేసినటువంటి అధికారులు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో అడ్మిషన్ కోసం నిర్వహించినటువంటి డీసెట్కి సంబంధించిన ఫలితాలను బుధవారం అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ నెల 10న నిర్వహించినటువంటి ప్రవేశ పరీక్షకు 15,150 మంది అటెండ్ కాగా వారిలో 12,032 మంది క్వాలిఫై అయ్యారు. తెలుగు మీడియంలో 6,644 మంది క్వాలిఫై కావడం జరిగింది. ఈ రకంగా దానికి సంబంధించినటువంటి అంశం అయితే ఉన్నది. ఇక డిఎస్ఎడ్కి సంబంధించి మీరు ర్యాంక్ కార్డులు చూసుకోవాలనుకుంటే ఇక్కడ అఫీషియల్ సైట్ అనేటువంటిది ఉన్నది, దాని ద్వారా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని కన్వీనర్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇదే టీటీసీకి సంబంధించి టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కోర్స్ అనేటువంటి ఉంటుంది. మీ గౌడ్ కాలేజీలలో ఆ రకమైనటువంటి సెంటర్స్ అనేటువంటి ఉంటాయి. ఎగ్జాంపుల్గా వరంగల్ డైట్ కనుక చూసుకుంటే అక్కడ టెక్నికల్ టీచర్ సెంటర్ సర్టిఫికేట్, ఈ టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్స్ అనేటువంటిది ఉంటుంది. లోయర్ డిగ్రీకి సంబంధించి హయ్యర్ డిగ్రీ కూడా ఉంటుంది. ఆ అంశాలను చేస్తే మీ గురుకులాల్లో కూడా మీకు ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీకు టెక్నికల్గా మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఆర్ట్కు సంబంధించి ఆ అంశాలు ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. మిగిలినటువంటి విభాగాలు కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ అఫీషియల్ సైట్ కూడా ఇవ్వడం జరిగింది, bsctelangana.gov.in అనేటువంటిది. 4th August దీనికి సంబంధించిన పరీక్ష అయితే ఉంటుంది. టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్సుకు సంబంధించి లోయర్ డిగ్రీ థియరీ పరీక్షలు 4th August ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు అయితే నిర్వహించనట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 4th August ఆదివారం ఎడ్యుకేషనల్ సైకాలజీ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ పరీక్ష ఉదయం కనుక చూసుకుంటే 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ జనరల్ పరీక్ష మధ్యాహ్నం చూసుకుంటే 2 గంటల నుండి 3 గంటల వరకు అయితే ఉంటుంది. మెథడ్స్ ఆఫ్ టీచింగ్ స్పెషల్ పరీక్ష కనుక చూసుకుంటే 3:30 నుంచి 4:30 వరకు అయితే జరుగుతుంది. అంశాన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అఫీషియల్ సైట్ నుంచి మీరు వెబ్సైట్లో దానికి సంబంధించిన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక తెలంగాణలో కేజీబీఓలో 394 టీచర్ పోస్టులు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. తెలంగాణలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 394 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య అడిగినటువంటి ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం అయితే ఇచ్చారు. 2024 జూలై 19 నాటికి దేశంలో 21 రాష్ట్రాలు 4,130 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కేరళ, తమిళనాడు వాటిలో చూసుకుంటే ఒక్క టీచర్ పోస్టు కూడా ఖాళీగా లేదని, దేశవ్యాప్తంగా 5,639 కేజీబీయూలు మంజూరైతే 2024 మార్చి 31 నాటికి 5,116 కేజీబీయూలు పనిచేస్తున్నాయని, ఇందులో 7.07 లక్షల మంది అమ్మాయిలు చదువుతున్నారని తెలిపారు. ఇంకా 523 కేజీబీయూలు ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పడం జరిగింది. మొత్తంగా తెలంగాణలో చూసుకుంటే మళ్ళీ ఇంకా 394 ఖాళీలు అయితే ఉన్నాయి. రీసెంట్గా వాటికి సంబంధించి పోస్టులను భర్తీ చేశారు. మళ్ళీ నెక్స్ట్ కూడా ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ చూడవచ్చు. యూపీఎస్సీ తరాలో గ్రూప్ 1 చేపట్టాలి తీన్మార్ మల్లన్న చెప్తున్నారు. ఇక్కడ మెయిన్స్లో గ్రూప్ 1 మెయిన్స్లో 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలు మహిళలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందన్నటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెప్పడం జరిగింది. ప్రభుత్వం యూపీఎస్సీ తరాలో గ్రూప్ 1కు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేయాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఆయన చెప్పడం జరిగింది. సమావేశాల్లో అసెంబ్లీకి సంబంధించిన సమావేశాలు జరుగుతున్నాయి కదా, అందులో భాగంగా నెక్స్ట్ నేటి నుంచి దోస్తు స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ అనేటువంటి అంశం, డిగ్రీలో ప్రవేశాల కోసం నిర్వహించే దోస్తు స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ను కాలేజీ విద్య కమిషనర్ దేవసేన బుధవారం అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. కాగా 2 August వరకు అయితే దరఖాస్తులకు అవకాశం కల్పించారు. ₹400 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి 3 August వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. దివ్యాంగులకు 2 August వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయనున్నారు. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక కరెంట్ అఫైర్స్లో భాగంగా సింగపూర్ పాస్పోర్ట్ పవర్ఫుల్ అంటూ ఈ అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ప్రపంచంలో 1st place సింగపూర్ అనేటువంటిది నిలబడడం జరిగింది. దాని తర్వాత ఈ రిపోర్ట్లో భాగంగా పవర్ఫుల్ ఈ ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ల జాబితాలో సింగపూర్ 1st place నిలిచింది కదా, దాన్ని ఏ సంస్థ అనేటువంటిది రిలీజ్ చేసింది. ఇక్కడ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేటువంటిది రెగ్యులర్గా రిలీజ్ చేస్తూ ఉంటుంది. ప్రజెంట్ కొత్తగా వచ్చినటువంటి ఈ ఇండెక్స్లో భాగంగా మొదటి స్థానంలో సింగపూర్ ఉంటే 82వ స్థానంలో మన దేశం అనేటువంటిది ఉంది. మొత్తంగా ఎన్ని దేశాలని పరిగణలోకి తీసుకున్నారంటే 195 దేశాలను అయితే పరిగణలోకి అయితే తీసుకున్నారు.
అయితే ఇక్కడ మన దేశానికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ కనుక చూసుకుంటే మొత్తంగా మనకు 82వ స్థానంలోనైతే నిలవడం జరిగింది. అయితే పోయిన ఏడాది కనుక చూసుకుంటే 84వ స్థానం. వీటిపైన కూడా ప్రశ్నలు అనేటువంటి రెగ్యులర్గా అడుగుతున్నారు, చూసుకోండి. ఈసారి 2 స్థానాలకు మెరుగుపరుచుకొని మన దేశ పాస్పోర్ట్ 58 దేశాలకు వీసా లేకుండా తిరగవచ్చు. అదేవిధంగా సింగపూర్ లాంటి దేశాలు కనుక చూసుకుంటే మొత్తం దేశాలకు కూడా ఆ రకంగా తిరగడానికి అవకాశం అయితే ఉంటుంది. వాటికి సంబంధించిన కౌంట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవన్నీ చూసుకోండి. మన గ్రూప్లో మీకు ఇవన్నీ కూడా క్లిప్స్ అనేటువంటి షేర్ చేస్తాను. నార్మల్గా ఒకసారి ఏమొచ్చినాయి అనేటువంటి అంశం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వెలుగులో కనుక చూసుకుంటే చంద్రయాన్ 3కి సంబంధించి ప్రాజెక్టుకు స్పేస్ అవార్డు, ఈ చంద్రయాన్కి సంబంధించినటువంటి అవార్డుల ప్రక్రియ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, అది ఏపీ అయినా తెలంగాణ అయినా ఎవరైనా కూడా ఈ అంశాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి కాబట్టి ఇవన్నీ చూసుకోండి. వెలుగులో కూడా ఈ రకంగా రెగ్యులర్ అంశాలు అయితే ఇస్తారు. లీకేజీ, పేపర్ లీకేజీకి పాల్పడితే 5 ఏళ్ళు జైలు శిక్ష, 10 లక్షల జరిమానాతో ఇక్కడ దీనికి సంబంధించి బీహార్ అసెంబ్లీ బిల్లు ఆమోదం అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రశ్న రావడానికి కూడా మనకు అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ రకంగా రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ అనేటువంటి చదవడం అనేటువంటిది అలవాటు చేసుకుంటే రెగ్యులర్ ఈ కరెంట్ ఇష్యూస్ పైన, బర్నింగ్ ఇష్యూస్ పైన, ప్రతిసారి రిపీట్ అవుతున్నటువంటి అంశాలపైన మనకు ప్రశ్నలు అనేవి వస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అన్ని అంశాలపైన మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.